ముంబైలోని ఎన్సీపీఏ గ్రౌండ్ నుంచి ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాము. భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా భౌతిక కాయాన్ని ఎన్సీపీఏ గ్రౌండ్కి తరలించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపడానికని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అశేషంగా జనం ఆయన్ని చూడడానికి ఎన్సీపీఏ గ్రౌండ్కి చేరుకోబోతున్నారన్న అంచనాతో దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు అధికారులు. వాళ్ళ 10 గంటల ప్రాంతంలో ఎన్సీపీఏ గ్రౌండ్కి ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. మధ్యాహ్నం 3:30 వరకు కూడా అక్కడే ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. 3:30 ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది. 4 గంటల ప్రాంతంలో వర్లీ శ్మశాన వాటికలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇవాళ రతన్ టాటా మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించింది. ప్రజలు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. రాజకీయ, సినీ, వ్యాపార దిగ్గజాలు, అలాగే సామాన్య ప్రజలు, ముఖ్యంగా ఆయన ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఎంతోమంది రతన్ టాటాని చూసి ఆయనలాగా జీవితంలో ఎదగాలి అని కలలుగొన్నారు. అలాంటి వారు అశేషంగా ఉన్నారు. వారు కూడా చాలామంది వీలైనంత మంది అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఆయన భౌతికాయాన్ని చూసి నివాళి అర్పించడానికి అక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే వాళ్ళ ఎక్కువ సమయం ప్రజల సందర్శన కోసమని ఆయన భౌతిక కాయాన్ని ఎన్సీపీఏ గ్రౌండ్లో ఉంచబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎన్సీపీఏ మైదానానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రులు అలాగే రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. ముంబైలో పూర్తిగా ప్రస్తుతం ఈ ఆ ప్రాంతం అంతా కూడా భౌతిక కాయాన్ని సందర్శించడం కోసం వస్తున్న వారితో ఆ ప్రాంతం అంతా కూడా ఇక్కిరిసిపోయి కనిపిస్తోంది. మనం ఎన్సీపీఏ గ్రౌండ్ లోపల నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాము, లోపల దృశ్యాలు చూస్తున్నాము. రతన్ టాటా భౌతిక కాయాన్ని ఉంచిన ప్రాంతంలో ఒక్కొక్కరుగా వచ్చి ఆయనకి నివాళి అర్పిస్తూ ఉన్నారు.